మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000017750. కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి మనం సందర్శించడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ భవంతిని, ఇది ఇంద్ర భవనమా లేకపోతే పార్టీ ఆఫీస్ అన్న చందంగా ఉంది. ఇలాంటివి ఇక్కడ ఒకటే కాదు, అన్ని జిల్లాల్లోనూ కూడా అక్రమంగా నిర్మించినటువంటి, ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో వెంటనే రికవరీ చేసి ఇది ప్రజలకు అప్పగించి, గతంలో ఏదైతే కాపు భవనంగా మనం దీన్ని కేటాయించబడిందో అదే కాపు భవనం కింద కాపులకు కేటాయించి మరలా తిరిగి ఈ ప్రజాధనాన్ని కాపులకు చెందుతుంది కాబట్టి ఈ కాపు కులానికి అందజేసి ప్రజల తాలూకు దీన్ని దయచేసి ఎవరో కూడగొట్టద్దండి. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి భవనాలు కట్టడమే పాపం. ఆయన చాలా పెద్ద మనసుతో భారీ ఎత్తున 25 ఏళ్ళు 100 ఏళ్ళు ఉందామని చెప్పేసి చాలా ఎక్కువ కాలం పరిపాలన ఉందాం అనేటువంటి దురుద్దేశంతో కట్టారు. మరి ఇలాంటి భవనాన్ని కోల్చకుండా కాపులకే ఇది చెందుతుంది కాబట్టి ఇది కాపు భవనం అని చెప్పేసి మొదటి నుంచి ఈ 75 సెంట్ల నుంచి కూడా తెలుగుదేశం హయాంలో, మరి పీలాగోన్ సజ్జనానికి హయాంలో ఈ సైట్ని అంతా కూడా ఎక్వైరీ చేయడం జరిగింది. ఆ రోజు అంకురార్పణ జరిగింది. ఇది కాపులు కేటాయించిన స్థలం కాబట్టి ఇది కాపులది కాబట్టి అది కూడా ముఖ్యంగా ఇది ప్రజాధనంతో కట్టినటువంటి ఈ డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భవనాన్ని కోల్చొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కాపులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పరంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో కాపులకి గొంతు కోసిన వ్యక్తి మాకు ఇక్కడ అనకాపల్లి మినిస్టర్గా చేసిన గుడివాడ అమర్నాథ్ గతంలో కాపులందరినీ నమ్మించి గొంతు కోసిన తీరు ఎలా ఉందంటే ఈవేళ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాపులకు కేటాయించిన ఒక స్థలాన్ని కాపులకు కానివ్వకుండా ఈరోజు కాపు కమ్యూనిటీలో ఉన్న ఒక మంత్రి వైసీపీ కార్యాలయానికి చేసాడు అంటే మరి రెడ్ల కింద అతను వ్యవహరించాడో కాపోడు అని చెప్పి వ్యవహరించాడో ఇప్పటికీ కూడా మా అందరి కాపులందరికీ ఒక ఆలోచనగా ఉండిపోయింది. రేపు గతంలో ఈ యొక్క గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పోటీ చేసినా వార్డు మెంబర్గా కూడా గెలలేడు, కాపులకు అంత అన్యాయం చేశాడు. ఈవేళకైనా మా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన కాపులపై మీరు ఒక మంచి ఆలోచనతో ఉండి ఈ యొక్క బిల్డింగ్ని కాపు భవనంగా కేటాయించవలసిందిగా కోరుతున్నాను. గత 5 ఏళ్ల కాలం నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని, కార్పొరేషన్లు కూడా దుర్వినియోగం చేస్తూ ఇట్లాగే ఏ జిల్లాలో చూసుకున్నా కానీ అనకాపల్లిలో ఈ భవనాన్ని ఎలాగైతే ఒక పార్టీ కార్యాలయంగా మార్చుకొని ఒక కాపు సామాజిక వర్గానికి చెందవలసిన కాపు భవనాన్ని ఆ రోజు 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా ఈ పీలగోన్ సత్యనారాయణ గారు కేటాయించిన ఈ స్థలాన్ని వైసీపీ కార్యాలయంగా నిర్మించి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైతే ఉంటుందో అలాగా ఈ బిల్డింగ్లు కట్టి మొత్తం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా వైసీపీ కార్యాలయాలుగా తయారు చేశారు. ఈ పరిస్థితిని అంతా గమనించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారాగా మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రామకృష్ణ గారు తదుపరి చర్యలు తీసుకొని దీన్ని మళ్ళీ కాపులకి సామాజిక భవనంగా, కాపులకు అందుబాటులో ఉండే విధంగా, ఇక్కడ గ్రామస్తులందరికీ అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసి దీన్ని మళ్ళీ కాపులకి అప్పచెప్పవలసిందిగా మనవి చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.